అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ ధర్మవడ్డీ రచన త్రిపురనేని గోపీచంద్ గారు మరిక కథ విందాం నేను ఆ ఊరు ఎందుకు వెళ్ళానో నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు కానీ వెళ్ళడం చిన్నప్పుడు స్నేహితుడు కనపడటం తన ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది కలవక్ కలవ కలుసుకోవడం వల్ల చిన్నప్పుడు విషయాలు తలుచుకొని నవ్వుకుంటూ ఉన్న సమయంలో అతడొచ్చాడు రావడం రావడం ఎలా వచ్చాడని ముందు వాకిలి నెమ్మదిగా తెరిచాడు కుడికాలు గడపలో పెట్టి అటూ ఇటూ దొంగచూపులు చూశాడు చంకలో ఉన్న మూటని పదిలంగా రెండో చేత్తో పట్టుకొని తల ఓరగా పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నా స్నేహితుని దగ్గరకొచ్చి చంకలో మూట అందిస్తూ ఇదిగోనోయ్ డబ్బు అన్నాడు అసలు అతన్ని చూడగానే నా స్నేహితుడికి ముఖ కవళికలు మారిపోయినాయి అందుకు ముందున్న సంతోషం మాయమైంది నెమ్మదిగా మూట అందుకుంటూ మనిషి అంటే మనిషివి నువ్వే సూరయ్య నిఖార్సైన మనిషివి అన్నాడు ఆ మాటకు సూరయ్య సంతోషం పైకి కనపడినివ్వకుండా మాటలకేంలే డబ్బు తీసుకోగానే కాదు నెల రోజుల్లో అసలు వాయిదాలు ఇచ్చివేయాలి వడ్డీ నీకు తెలిసిందేగా ధర్మవడ్డీ నెలకి నూటికి రూపాయిన్నర అదైనా నువ్వని ఇస్తున్నాను అన్నాడు అలాగే సూరయ్య నెల దాటక ముందే ఇస్తాను అన్నాడు నా స్నేహితుడు ఇస్తానంటే కాదు మాట చెల్లించుకోవాలి శుభకార్యం ఒకటి తలపెట్టానా మంచికి చెడుకి డబ్బు కావాల్సి వస్తుంది తర్వాత కోర్టు గిట్టు అంటే అదేమిటి సూరయ్య నీ దగ్గర ఎన్నిసార్లు డబ్బు తీసుకోలేదు ఎన్నిసార్లు ఇవ్వలేదు ఎప్పుడైనా మాట తప్పిదం వచ్చిందా సరే సరేలే డబ్బు లెక్కబెట్టుకో అన్ని రూపాయలే కొద్దిగా మాత్రమే చిల్లర ఉంది మళ్ళీ నాకు రూపాయలే ఇవ్వాలి సుమా నోట్లు గీట్లు అంటే కుదరదు నువ్వు చెప్పాలా సూరయ్య అంటూ నా స్నేహితుడు మూట విప్పాడు చూసేటప్పటికీ నా తల తిరిగిపోయింది అయోమయం అయిపోయింది ఆ మూటలో ఉన్నవన్నీ రాళ్లే చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పెద్దవన్నీ కంకర రాళ్ళు చిన్నవన్నీ గులకరాళ్ళు నమ్మలేక నా స్నేహితుని మొహం పరీక్షగా చూశాను అతడు మాత్రం ఇదంతా లెక్క చేయకుండా అతి జాగ్రత్తగా ఆ రాళ్ళని తీసి ఒక్కొక్కటే లెక్కపడుతూ కూర్చున్నాడు నాకేమీ తోచక సూరయ్య వంక చూశాను అతని ఇంకా తల ఊరగానే పెట్టి లెక్కబడుతూ ఉన్న రాళ్లను రెప్పవేయకుండా పరీక్షిస్తున్నాడు అంతలో నా స్నేహితుడు లెక్క పూర్తి చేసి సరిపోయినాయి సూరయ్య అన్నాడు ఇవాళ సరిపోయినాయి అంటే కాదు అయ్యి ఇవాళ ఇరవై మళ్ళీ ఇరవై సోమవారం నాటికి నా డబ్బంతా దమ్మిడితో సహా ఇచ్చేయాలి అని జ్ఞాపకం చేసి నా స్నేహితుడితో మూడుసార్లు ఇస్తాను అని చెప్పించుకొని మరీ వెళ్ళాడు సూరయ్య అతడు ఎప్పుడు వెళ్తాడా ఈ తంతేమిటో ఎప్పుడు తెలుసుకుందామా అని కూర్చున్న నేను అడుగుదామని నా స్నేహితుని వైపు తిరిగేటప్పటికీ అతడు రెండో చేత్తో నన్ను వారించి వాకిలి వైపు చూపాడు నేను అటు చూడటం సూరయ్య గబాలన నెట్టుకొని లోపలికి రావడం ఒకేసారి జరిగింది మనిషి ఇదివరకు మళ్ళే లేడు ఆపాదమస్తకం వణికిపోతున్నాడు కళ్ళు ఎర్రగా జ్యోతులై ఉన్నాయి గాలి తెగ పీలుస్తున్నాడు తల మాత్రం ఓరగానే ఉంది ఒక్క క్షణం వాకిట్లో ఆగి రయ్యన నా స్నేహితుడి మీదకు వచ్చి ఇలా కేకలు వేశాడు ఏది నా డబ్బు ఎన్నాళ్ళైంది ఇదిగో అదుగో అంటూ కుక్కని తిప్పుకున్నట్టు నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటావా పరువు మర్యాద ఉండక్కర్లేదా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నిజం చెప్పొద్దు ఆ మాటలు వినేటప్పటికీ నాకు కంపరం ఎత్తింది కోపం కూడా వచ్చింది కానీ ఏమిటి చేయటం గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చున్నాను నా స్నేహితుడు భయంగా అతి వినయంగా ఇదిగో సూరయ్య నీ డబ్బు నాలుగు రోజులు ఆలస్యనమైనంత మాత్రాన నీ బోటు పెద్ద మనిషి ఇట్లా నోరు పారివేసుకోవడం ఏం మర్యాద అని తన దగ్గర ఉన్న ఆ రాళ్ల ముఠని అందించాడు మరి ఒడ్డియో డబ్బు నాకు చేద ఇచ్చా అనుకున్నావా నీ తాతకి అచ్చుండి ఇచ్చా అనుకున్నావా పూర్తి పరిష్కారం చేసి కదులు అని బొడ్లో చెయ్యేసి నిలవేశాడు సూరయ్య ఇస్తాను సూరయ్య వదులు అన్నాడు నా స్నేహితుడు తీసుకురా అంటూ ఒక్క తోపు తోశాడు నా స్నేహితుడు పడబోయి గోడ గోడపక్కకు వెళ్ళి రాళ్ళు ఏరి సూరయ్య చేతిలో పెట్టాడు సూరయ్య వాటిని లెక్క పెట్టుకొని నా స్నేహితునితో ఒక్క మాటైనా అనకుండా గిరుక్కున వైపుకు తిరిగి తల ఓరగా ఉంచుకొని గబగబా నడిచి వెళ్ళిపోయాడు నా స్నేహితుడు ఒక్క నిట్టూర్పు విడిచి నేను అడగవలసిన అవసరం లేకుండానే ఇలా చెప్పాడు పాపం ఏం చెప్పను ఒకప్పుడు ఈ ఊళ్ళో కల్లా షావుకారు సూరయ్య ఇప్పుడు పిచ్చెక్కి ఈ విధంగా తయారయ్యాడు అన్నాడు ఇతనికి పిచ్చా ఎందుకైంది ఇదేం పిచ్చి అని అడిగాను నా స్నేహితుడు సూరయ్య కథ ఈ విధంగా చెప్పాడు సూరయ్య ఈ గతికి రావడానికి అతని తండ్రే కారణం అతని తండ్రి చాలా మంచివాడు మెత్తని హృదయం కలవాడు అటువంటి అతడే కొడుకు పతనానికి కారకుడయ్యాడు అంత మంచివాడు చెబుతాను విను అంత మంచివాడు అవడం వల్ల దానాలు ధర్మాలు చేసి అడ్డాలు ఉండి తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు ఆస్తి పోయిన తర్వాత పలకరించే దిక్కు కూడా లేకుండా చచ్చిపోయాడు ఇదంతా కళ్ళార చూచిన సూరయ్యకు సంఘం మీద కసి ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు అందుకని పూర్తిగా తన స్వభావాన్నే మార్చుకొని పెత్తనానికి వచ్చేటప్పటి నుంచి కఠోరంగా సంపాదించడం మొదలుపెట్టాడు ఉన్న నాలుగు ఎకరాలు అమ్మివేసి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు మనుషులతో ఉన్న ఇతరత్రా సంబంధాలన్నీ క్రూరంగా తెగ్గొట్టుకున్నాడు తనకి మిగిలిన మనుషులకి ఒక్కటే సంబంధం అది వడ్డీ వ్యాపారం తాను వడ్డీకి డబ్బు ఇవ్వడానికే పుట్టాడు మిగిలిన జనం డబ్బు పుచ్చుకొని వడ్డీ ఇచ్చుకోవడానికే పుట్టారు ఇలా తయారై మిగిలిన రైతుల్ని పీల్చి పిప్పి చేసి కొద్ది సంవత్సరాల్లోనే ఊళ్ళోకెల్లా మంచి షావుకారే కూర్చున్నాడు ఎంత షావుకారైనా డబ్బు సంపాదించడం అలవాటైన తర్వాత పద్ధతులు ఎలా మారతాయి కనుక డబ్బు అవసరం లేనప్పటికీ కూడా పాత పద్ధతుల మీదే నడిచేవాడు పెళ్లికి బిచ్చం కూడా పెట్టేవాడు కాదు దమ్మిడి కూడా జార విడిచేవాడు కాదు బాకీదార్లని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టి ఇన్ని నీళ్లు కూడా పుట్టకుండా చేసి తన డబ్బు పిండుకునేవాడు ఆ డబ్బు పిండుకోవడంలో కూడా దయా లేవు కొంపలు కూలినా కుటుంబాలు నాశనమైనా అతని హృదయం కరిగేది కాదు అందుకని అతని డబ్బుతో పాటు అతని మీద ఊళ్ళో అసూయ అసహ్యం కూడా పెరుగుతూ వచ్చాయి అతన్ని చూస్తే భయమే తప్ప ఇష్టం ఏ ఒక్క వ్యక్తికి కూడా లేకపోయింది సూరయ్య ఇది కూడా మంచిదే అనుకున్నాడు నాకు కావలసింది డబ్బు వీళ్ళ ఇష్టం ఎవరికి కావాలి అంటూ ఉండేవాడు పరిస్థితులు ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది ఈ ఊళ్ళోనే అవతలి వీధిలో చంద్రయ్య అనే రైతున్నాడు చంద్రయ్య ఈ సూరయ్యకి రెండు వందల రూపాయల బాకీ ఇవ్వ తేలాడు చంద్రయ్య అవ్వడం చిన్నరైతే అయినా టౌన్తో సంబంధం ఉన్నవాడు అవ్వడం వల్ల డబ్బన్నా కోర్ట్ అన్నా లెక్క లేకుండా ఉండేవాడు డబ్బున్న వాళ్ళంటే అసహ్యం కూడా ఉంది భయం మాత్రం లేదు తనకు అవసరానికి డబ్బిచ్చాడనే విశ్వాసం లేకపోగా తన దగ్గర సూరయ్య అన్యాయంగా డబ్బు దోచుకుంటున్నాడనే భావం కూడా ఉంది సూరయ్య హెచ్చు వడ్డీ వస్తుందని అతనికి అప్పు పెట్టాడే కానీ పెట్టిన దగ్గర నుంచి డబ్బు రాదేమో అన్న భయంతో అతని ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఒకరోజు చంద్రయ్యని నా డబ్బిచ్చి కదలమని నిలవేశాడు నానా దుర్భాషలు ఆడాడు దాంతో లోపల రగులుకుంటున్న అగ్ని చంద్రయ్యలోంచి గుప్పును బయటపడింది నేను దమ్మిడి కూడా ఇవ్వను నీ తాత్తో చెప్పుకోపో ముందు గడపలోంచి అవతలకు వెళ్ళు అంటూ కేకలు వేశాడు పాపం సూరయ్యకు ఇలాంటి అనుభవం ఇదివరకెప్పుడూ కలగలేదు చంద్రయ్య మాటలకి నిరుత్తరుడై ఒక్క నిమిషం మాట్లాడలేకపోయాడు వెళ్ళవు అంటూ గద్దించాడు చంద్రయ్య చంద్రయ్య ఇది నీకు మంచిది కాదు కోర్టుకు లాగి అప్పు వసూలు చేయిస్తాను అన్నాడు సూరయ్య అప్పు వసూలు చేయిస్తావా మా దచ్చోద్ అంటూ నానా బూతులు కూసి మెడ మీద కర్ర వేసి మరీ బయటకు గెంటాడు చంద్రయ్య ఇక చూడు సూరయ్య సంగతి సూరయ్యకు సింహం ఎత్తింది పిచ్చి గంగవెర్రులెత్తింది కనపడ్డవాడికెల్లా చెప్పాడు ధర్మవడ్డీ ధర్మవడ్డీ కూడా ఇవ్వడట అసలేమివ్వడట ఇంకెక్కడైనా ఉందా రాముల వారి కాలం నుంచి ఈ వడ్డీ ఉంది కదా అని మొత్తుకున్నాడు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి గబగబా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని అంగోస్త్రం నడుము కట్టి తెల్లగొడుగు చంకన పెట్టి టౌన్కు బయలుదేరాడు అప్పటికీ ఆశచావక చంద్రయ్య వాకిలి ముందు సకిలిస్తూ ఐదు సార్లు పచారులు చేశాడు బజారున పోతున్న వారిని నిర్నిమిత్తంగా పిలిచి కోర్టులో కొంచెం పని ఉండి టౌన్కు వెళుతున్నాను అని ఇంట్లో ఉన్న చంద్రయ్యకు వినబడేటట్టుగా చెప్పాడు చంద్రయ్య కోర్టుకు కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళు ఈ ఊర్లో నీకు నీళ్లకు కూడా ప్రాప్తం లేకుండా చేస్తాను అంటూ ఇంట్లోంచే కేకవేశాడు ఇంకేం చేస్తాడు ఇక ఉంది చంద్రయ్య మాటలకు కొంచెం జంకినా డబ్బెలా వదులుకోవడం మనసులో మనసును తిట్టుకొని లోబర్చుకొని టౌన్కు వెళ్ళి ప్లీడర్తో మాట్లాడి చంద్రయ్యకు రిజిస్టరీ నోటీసు ఇప్పించాడు నోటీస్ అయితే ఇప్పించాడు కానీ మనసులో ఆరాటం హెచ్చింది దిగులు దిగులుగా ఉండి ఏమీ తోచక టౌన్లో అటు ఇటూ తారట్లాడి ఇంటికి బయలుదేరేటప్పటికీ మసక చీకటి పడింది టౌన్ నుంచి మా ఊరు రావాలంటే రోడ్డుదికి డొంకలో మైలు నడవాలని నీకు తెలుసు కదా డొంక దగ్గరికి వచ్చేటప్పటికీ అతనికి భయం వేసింది ఆ డొంక మా ఒక్క ఊరికే వచ్చేది అవడం వల్ల మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది పైగా రెండు పక్కల కొరివిదయ్యాల్లా తలలు విరబోసుకున్నట్టు కనపడే గుబురుగా పెరిగిన చెట్లు సూరయ్య ధైర్యం చేసి ఆంజనేయ దండకం పఠిస్తూ డొంకలో పది గజాలు నడిచాడు ఆ పెద్ద మరిచెట్టు ఉంటుంది చూసావు కదా అక్కడ దాకా వచ్చాడు అకస్మాత్తుగా పక్క పొదల్లో అలికిడి వినిపించి ఆగిపోయాడు వెంటనే అతని కోసం పొదల్లో కనిపెట్టుకుని కూర్చున్న చంద్రయ్య ముఠ పదిమంది అతన్ని కమ్ముకున్నారు మీదకి దూకారు చావ చితట్టారు పాపం కింద పడేసి సున్నంలోకి ఎముకలు లేకుండా కొట్టారు చంద్రయ్య మీద పడి అతని జేబులో ఉన్న ఇరవై రూపాయలు లాక్కొని దావా దాఖలు చేస్తావా ఎవరు పెట్టుకుంటారు నీ తాత అని కాలికి వచ్చినట్టు తన్ని మిగిలిన వాళ్ళని తీసుకొని సూరయ్యని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు క్షణాల మీద ఈ వార్త ఊరంతా పాకింది సూరయ్యని కొట్టారంటే సూరయ్యని కొట్టారంటూ ఊరంతా చెప్పుకున్నారు కానీ ఒక్కడు కూడా జాలి తలిచిన వాడే లేడు అయ్యో పాపం అన్న పాపాన పోయినవాడే లేడు సూరయ్య భార్య దొడ్డ ఇల్లాలు కూతురు కూడా చాలా మంచిది కానీ బయట జరిగే దురంతాలను వాళ్ళెలా ఆపగలరు సూరయ్య మనసును ఎలా తిప్పగలరు తెల్లగా తెల్లవారిన తర్వాత ఊర్లో షావుకార్లు సూరయ్యను పరామర్శించడానికి వచ్చారు సూరయ్యకు ఆ రాత్రంతా నిద్రలేదు ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు భార్య కూతురు నోటికి మూత లేకుండా ఏడుస్తున్నారు అయినా వాళ్ల వంకే చూడటం లేదు అన్ని దెబ్బలు తిన్నా ఒక్క మూలుగైనా మూలగడం లేదు షావుకారులు వచ్చి సూరయ్య ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు క్రిమినల్ కేసు బనాయించి వాళ్ళ అంతు చూసుకోవాల్సిందే అన్నారు సూరయ్య కొంచెం కదిలి వాళ్ళని నింపాదిగా చూసి ఇంకేం అందరూ చందాలు వేసుకొని వాజ్యమాడదాం అన్నాడు అనేటప్పటికీ షావుకారులు మొహమొహాలు చూసుకున్నారు ఇదేమిటి సూరయ్య వాడు నిన్ను కొట్టడం ఏమిటి మేం చందాలు వేసుకోవడం ఏమిటి అన్నారు ఆ మాటలకు సూరయ్యకు కోపం వచ్చింది అంత బాధలోనూ లేచి కూర్చొని వాళ్ళు నన్ను కొట్టారా నా దగ్గరున్న డబ్బును కొట్టారు అంటే ఈ ఊర్లో ఉన్న షావుకారులందరినీ కొట్టారు వడ్డీ కోసం అప్పిచ్చే ప్రతివాణ్ణి కొట్టారు నన్ను కొట్టడం ఒక్క చంద్రయ్యే కొట్టేవాడు మిగిలిన వాళ్ళంతా ఎందుకు ముక్కు చేస్తారు వాళ్ళు కొట్టగలరు కనుక అంతా కలిపి కొట్టారు మనం చందాలు వేసుకోగలం కనుక అంతా కలిసి చందాలు వేసుకుందాం అన్నాడు షావుకార్లకు ఇదేమీ అర్థం కాలేదు దెబ్బలతో సూరయ్య మతి చెడ్డది అనుకున్నారు నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు జారుకున్నారు ఎంతమంది చెప్పినా సూరయ్య వినలేదు కేసు పెట్టనంటే పెట్టనన్నాడు నా సొంత డబ్బు తగలేసుకొని ఈ డబ్బున్న వాళ్ళ కోసం వాద్యం ఆడిపెట్టనా నేను చెయ్యను అనేవాడు కానీ చంద్రయ్య ఏ ముహూర్తాన చేయి చేసుకున్నాడో కానీ అప్పటి నుంచి సూరయ్య దశ తిరిగిపోయింది దెబ్బలు తిని కేసు పెట్టకపోయేటప్పటికీ ఊళ్ళో వాళ్ళకి లొల్లి అయిపోయాడు తాము ఏ డబ్బును చూసి భయపడుతున్నారో ఆ డబ్బు సమయానికి సూరయ్యని ఆదుకోలేకపోయేటప్పటికీ ఇంకేముంది పెద్దలు మొదలు కుర్రవాళ్ల వరకు సూరయ్యని ఆట పట్టించడం మొదలుపెట్టారు ఇల్లు కదిలితే చాలు సూరయ్య వడ్డీ చంద్రయ్య లాటి అని పిల్లలు చప్పట్లు కొట్టుకుంటూ వెంటపడేవారు రావలసిన డబ్బు అడిగితే బాకీదార్లు ఏం తన్నులు కావాలా అనేవారు కొందరు ఇదిగో అసలు ఇదిగో వడ్డీ అంటూ మొట్టికాయలు వేసేవారు కూడాను చివరకు సూరయ్యకు చిల్లిగవ్వ కూడా వసూలు కాకుండా పోయింది ఎట్లా వచ్చిన డబ్బు అట్లాగే పోయింది ఎక్కడ పెట్టిన డబ్బు అక్కడే ఇంకిపోయింది తనకు తదనంతరమైనా వస్తుందన్న ఆస్తి రాకుండా పోయిందని అల్లుడు కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు సూరయ్య మొహము కూతురు మొహము చూడలేక వీలైనంతవరకు ఇంట్లో ఉండకుండా తిరుగుతూ కాలం గడిపేవాడు నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని వచ్చి చెరువుగట్టు మీద రావి చెట్టు కింద ఒంటరిగా కూర్చునేవాడు ఇన్ని రాళ్లు ఏరుకొని ఒక్కొక్కటి చెరువులో వేస్తూ అవి నీళ్లలో పుట్టించే కదలికను పరీక్షిస్తూ కూర్చునేవాడు కానీ ఊళ్ళో జనం అక్కడ అతన్ని సుఖంగా ఉండనివ్వలేదు అతడు నిస్సహాయుడవుతున్న కొద్దీ జనం తమ బలాన్ని ఎక్కువ ఉపయోగించటం మొదలుపెట్టారు జనానికి అతని మీద కలిగిన కసి అలుసు అతనితోనే ఆగక అతని కుటుంబం మీదకు తిరిగింది ఒకరోజు సూరయ్య కూతురు వాముల దొడ్లో గేదకు వేసి వస్తుంటే నలుగురు పట్టుకుని గాతంలో పడేసి బలాత్కారంగా చరిచారు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల లేచి నడవలేక కాళ్ళు ఇచుకుంటూ వెళ్ళి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది ఈ సంగతి తెలిసిన సూరయ్య భార్య అవమానాలు సహించలేక కిరసనాయులు పోసుకొని మరణించింది అదే సమయంలో విరోధులు సూరయ్య ఇవ్వవలసిన బాకీలు తమ పేర ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇల్లు వేలం వేశారు అంతవరకు ఓపికతో విని ఇక ఆపుకోలేక నేను ఒక ప్రశ్న వేశాను ఈ ఘోరకృత్యాన్ని జరగకుండా ఎవ్వరూ ఆపలేదు తప్పన్న లేరు చేసుకున్నది అనుభవిస్తున్నాడని కొందరు ఈ ఉద్రేకంలో అడ్డు చెబితే తమ కుటుంబాలు సరిగ్గా ఉండవేమో అన్న భయంతో కొందరు మొత్తానికి అంతా మెదలకుండా ఊరుకున్నారు తర్వాత ఏం జరిగింది ఇంకేముంది డబ్బు దారినే డబ్బు నడిచింది కూతురు అలా పోయింది భార్య ఇలా పోయింది సూరయ్య గుండెలు పగిలాయి ఆవులాగా అడలుతూ ఊరు పట్టుకు తిరిగేవాడు కొన్నాళ్లకు పిచ్చెత్తింది ఎప్పుడన్నా ఎవరైనా జాలి తెలిసి ఇన్ని మెతుకులు పెడితే తింటాడు ఆ గట్టు మీద రావి చెట్టు కిందే ఉంటాడు ఎండలో వానలు అక్కడే ఉంటాడు ఎప్పుడూ కూతురు సంగతి కానీ భార్య సంగతి కానీ ఎత్తడు ఎవ్వరినీ పలకరించడు రోజుకొక్కసారి వెళ్ళి తన పాతింటిని దూరం నుంచే చూసుకొని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడని రాత్రుల్లో తన కూతురు పడి ఆత్మహత్య చేసుకున్న బావి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తూ ఉంటాడని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇది సమాచారం నేను కథంతా ప్రాణాలు బిగబట్టుకొని విన్నాను సూర్య కథ చెప్పమన్నప్పుడు ఇటువంటి విషాదగాథ వినడానికి సిద్ధపడలేదు కనుక చాలా ఖేదపడ్డాను మరి రాళ్ల వ్యవహారం ఏమిటి అలవాటు అన్నాడు నా స్నేహితుడు పాత అలవాటును పట్టి ఇలా చేస్తూ ఉంటాడు మేం కూడా జాలిపడి అతని మనస్సుని ఈ అవస్థలో కష్టపెట్టడం ఎందుకని నాకు విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఈ సూరయ్య నా స్నేహితుడు చెబుతూ ఉండగానే వీధిలో పెద్ద గోల బయలుదేరింది సూరయ్య వడ్డీ చంద్రయ్య లాఠీ అని కేకలు సూరయ్య బయట నుంచే అరుస్తున్నాడు ఆ ధ్వని విని మేమిద్దరం బయటకు పరిగెత్తాం బయట వీధిలో సూరయ్య రోజుకుంటూ రొప్పుకుంటూ గబగబా నడుస్తూ వెళ్తున్నాడు చేతుల్లో నా స్నేహితుడిచ్చిన మూట భద్రంగా ఉంది వెనుక పది మంది పిల్లలు పోగై గోల చేసుకుంటూ సూరయ్య మీదికి రాళ్లు విసురుతున్నారు నడుస్తూ నడుస్తూ ఉన్న సూరయ్య అకస్మాత్తుగా పరిగెత్తటం మొదలుపెట్టాడు రయ్యిన పరిగెత్తి ఒక ఇంటి ముందు ఆగి ఒక్క క్షణం ఆ ఇంటిని చూసి అక్కడి నుంచి కదిలి పక్కనే ఉన్న బావిగట్టు మీద నిలబడ్డాడు పిల్లలంతా ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు చేతుల్లో రాళ్ళు చేతుల్లోనే ఉన్నాయి నేను నా స్నేహితుడు బిగబట్టి చూస్తూ నించున్నాం సూరయ్య వంగి బావిలోకి చూసి ఇంటివైపు చూశాడు ఉండి ఉండి ఓ అని సైరంలాగా అరుస్తూ విన్నవాళ్ళకి సలపరం పుట్టేలా అడలి మూటతో సహా బావిలోకి దూకాడు వాళ్ళు వీళ్ళు పోగయ్యారు కానీ లాభం లేకపోయింది నా స్నేహితుడిచ్చిన మూట తేలనివ్వకపోయింది శవం బయటకు వచ్చింది తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత నా స్నేహితుడు ఇలా చెప్పాడు ఆ ఎదురుగా ఉన్న ఇల్లే అతని ఇల్లు అతడు దూకిన బావే అతని కూతురు ఆత్మహత్య చేసుకున్నది కూడా అని అదండి కదా మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు